వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు ఉదయ్. వెల్కమ్ టు ద డిబేట్ విత్ ఉదయ్ ప్రోగ్రామ్. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చితికిపోయిన జీవితాలు ఏదైనా ఉన్నాయంటే ఉపాధ్యాయులు ఎంతోమందికి విద్యాభ్యాసాలు నేర్పించి ఎంతో ఉన్నత స్థితిరాలకు తీసుకెళ్లే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక భారంతో ఉన్నారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు అయితే మరీ ఘోరంగా ఉంది వాళ్ళ దుస్థితి. ఈరోజు ఈ డిబేట్తో మనతో ఉన్నారు మాట్లాడడానికి మన సీఎండి కిట్టు గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అదే సార్. ఈ కరోనా కష్టకాలంలో బాగా ఆర్థికంగా చెదిగిపోయిన రంగం ఏదన్నా ఉందంటే విద్యారంగం. ఎందుకంటే ఒక్క క్లాసెస్ కూడా ఏదో జస్ట్ 2-3 మంత్స్ ఏదో హైయర్ క్లాసెస్ పెట్టారు, కానీ మిగతావన్నీ నార్మల్ గానే జరుగున్నాయి సార్. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఈ విధంగా చూసుకుంటే చాలా మంది ఉపాధ్యాయులు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుని వేరే రంగాలకి షిఫ్ట్ అయిపోయారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎగ్జాక్ట్ ఏంటంటే లాస్ట్ 2019 కరోనా వెలితాండం చేస్తుంది. ఫస్ట్ వేవ్ అన్నారు, సెకండ్ వేవ్ అన్నారు, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా రెడీగా ఉంది. లాస్ట్ 2 అకాడమిక్ ఇయర్స్ ఏదైతే ఉందో కూడా పూర్తిగా అన్ని, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, పక్క స్టేట్స్ తమిళనాడు కావచ్చు, తెలంగాణ, కేరళ, అన్నీ కూడా ఏమైందంటే అన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈరోజు 10th క్లాస్ కానివచ్చు, ఇంటర్ కానివచ్చు, అంత బోర్డ్ ఎగ్జామ్స్ లేవు. వాళ్ళకి ఇంకా పోటీతత్వం ఏమొస్తుంది అంటే తప్పు ఇక్కడ గవర్నమెంట్ ది అనేది కాదు, ఎందుకంటే పిల్లలు ప్రాణాలు ముఖ్యం. ఈరోజు మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాష్ట్రాలు కూడా రద్దు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ పెడతానంటే అందరూ కూడా రోడ్డెక్కి పోరాటం చేసిన పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు కూడా అక్షంత వేసింది, ప్రభుత్వం కూడా దిగొచ్చింది, 5 లక్షల మంది భవిష్యత్తు నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి అందరినీ కూడా ప్రమోట్ చేసింది. ఈ సమయంలో మనం చూసినట్టయితే మెయిన్ ఏదైనా రంగం స్పాయిల్ అయిపోయింది బాగా అంటే మాత్రం విద్యారంగం మాత్రం. ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి అయితే చాలా ఘోరం. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది కూలీలుగా మారారు. ఎంఏబిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీబిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఇచ్చిన 5,000 అయినా 6,000 అయినా వాళ్ళ విద్యార్హతకి తక్కువే జీతం, కానీ ఏదో బతుకుబడి నేర్చుకుంటూ వచ్చేవారు. సో ఈ స్కూల్స్ అన్ని మూసిన వాళ్ళు ఏంటంటే ఫీజులు ఆగిపోయాయి, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అన్నింటి వాళ్ళు ఏంటంటే చాలామంది జాబ్స్ పోయాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులు. సార్, ఈ ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎంతో మందిని ఈరోజు సమాజంలో నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయుల స్థితి ఈ విధంగా మనం చూస్తామని ఎప్పుడు అనుకోలేదు కదా సార్? దాన్ని మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు? అసలు ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ నా అంటే టీచర్స్ గురించి అని కాదు, అసలు ఇలా కరోనా వస్తుంది, లాక్డౌన్ ప్రకటిస్తారు. టీచర్స్ పక్కన పెట్టండి, వలస కార్మికులు ఒకసారి లాక్డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం కూడా ఎన్నో వార్తలు కూడా ప్రచారం చేసాం. 1,000 కిలోమీటర్లు కూడా నడిచి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది దాతలు ఎవరైతే ఉన్నారు మధ్యలో ఆహారం చేశారు, ఇవన్నీ చేశారు. ఈ టైంలోనే సోను సూద్ కూడా హైలైట్ అయ్యారు. ప్రజెంట్ ఏంటంటే ఆయన ఒక సినీ హీరో, ఆ సినిమాల్లో ఒక విలన్, కానీ జనాలందరికీ కూడా నిజ జీవితంలో ఆయన హీరో అయిపోయాడు. ఎందుకంటే సుమారు సొంత ఫ్లైట్ పెట్టి అసలు ఒక అంటే ఇక్కడ మనం ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఒక కూలీ అనగానే కనీసం ఎర్ర బస్సులో కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. అలాంటి కూలీలని కూడా ఎక్కడ పక్క రాష్ట్రం నుంచి తమ సొంత రాష్ట్రానికి సుమారు 200 మందిని 1,00,000 ఖర్చు పెట్టి ఫ్లైట్ ద్వారా పంపించాడు ఈరోజు సోను సూద్. ఈజ్ అ రియల్ హీరో. సో అట్ ఏ టైం మీరు చెప్తుంది ఏంటంటే విద్యారంగం అంతా కూడా చాలా వరకు కుదేలైపోయింది, చాలామంది ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా రోడ్డు పైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ కరోనా నేపథ్యం. సార్, ఇది ఇప్పుడు మన విద్యా వ్యవస్థ మొత్తం ఆన్లైన్ క్లాసెస్కి డిపెండ్ అయిపోయిన నేపథ్యంలో ఈ ఫోన్లకు కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది. కానీ అది స్తోమత లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అసలు ఈ దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు నోట్లు రద్దు చేశారు. నోట్లు రద్దు చేసిన దాకా అప్పటి వరకు పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉండేది కాదు. ఎవరికైతే వెల్ ఎడ్యుకేటెడ్ కానీ వచ్చు వీళ్ళు మాత్రం ఉండేది. ఈరోజు ఎంత ఎవరి పర్సులో చూసినా కూడా ఒక నోట్ అయితే కనిపించట్లేదు, అంతా మొబైల్ బ్యాంకింగ్ వచ్చేస్తుంది. బంక్స్ దగ్గర కానివచ్చు, ఈరోజు వీధిలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్పే వాడుతున్నారు. ఇదంతా కూడా డిజిటల్ నెట్వర్క్ వైపు నడిపారు కేంద్ర ప్రభుత్వం. ఓకే, మంచి టాస్కే. కానీ నోట్ల రద్దులో మెయిన్ ఎవరు ఇబ్బంది పడ్డారు? పెద్దవాడు ఏమైనా ఇబ్బంది పడ్డా? సాధారణ పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. బ్యాంకుల చుట్టూ అక్కడ దగ్గర ఉన్న 500 మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ ఇటు పనులు మానేసి తిరిగిన రోజులు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెప్తుంది ఏంటంటే ఆన్లైన్ విధానం పెట్టారు. ఈరోజు చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఎక్కువ పల్లెటూరులో ఉన్నాయి. చాలా జియో పుణ్యం అని ఈరోజు మనకి సిగ్నల్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది సిగ్నల్స్ ఉండేవి పల్లెటూరులో? ఇప్పుడు కూడా చాలా వరకు కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం, కొన్ని వార్తా కథనాలు కూడా ప్రచారం అయ్యాయి. ఒక ఏరియాలో ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంటే ఒక ఏజెన్సీ ప్రాంతం అక్కడ సిగ్నల్ రాకపోతే తన గ్రామస్తులందరూ కూడా కొండ ప్రాంతంలో తీసుకెళ్లి ఉంచారు. సోను సూద్ గారు కూడా ఆ అమ్మాయికి
హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పడం వేరు చేయడం వేరు. విలేజెస్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మెయిన్ పిల్లలకి అవగాహన ఉండాలి కదా, ఫోన్ ఎలా వాడాలి. ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, ఓకే మీ టీచర్స్ ఎక్కడో రూమ్స్ లో ఉంటున్నారు, సిటీస్ లో ఉంటున్నారు, క్లాసెస్ చెప్తున్నారు. సో ఎంతమంది పిల్లలకి ఇది చెందుతుంది, ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనే స్థాయిలో ఉన్నారు. 2 ఇయర్స్ నుంచి లాక్డౌన్ ఉంది, ఎంతమందికి జీవితాలు పోయాయి. ఈరోజు ఉపాధి లేక, ఏమీ లేక, రూపాయి లేక, తినడానికి తిండలేని పరిస్థితిలో స్మార్ట్ ఫోన్ ఎక్కడండి. ఈరోజు కనీసం 10,000 పడితే కానీ మంచి ఫోన్ రావట్లేదు. అయినా కూడా పేరెంట్స్ అటు కూలోడా పెద్దోడ గొప్పోడని ఆలోచించకుండా తమ పిల్లలు చదువుకోవాలి, అందరిలాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్స్ కొంటున్నారు. ఏదేమన్నా చాలా వరకు ఓకే ఆన్లైన్ క్లాస్ వల్ల ఉపయోగం ఉంది, కానీ అట్ ఏ టైం దానివల్ల అయితే చాలా నెగిటివ్గా ఉంది. ఓకే సార్, ఇది పిల్లలకి మనం ముందు చిన్నప్పటి నుంచి మనం ఫోను అలవాటు చేయకూడదు అనే కాన్సెప్ట్లోనే ఉంటాం మనం. కానీ ఆన్లైన్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కోరుండి మనమే ఫోన్ ఇచ్చి ఇంటర్నెట్ వేసి వాళ్ళు కూర్చోబెడతాం కదా, వాళ్ళ మీద చెడు ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ, ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మేము స్టూడెంట్స్ ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఆన్లైన్ క్లాసెస్ పేరుతో గంటల గంటలు ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కానివచ్చు, వయసుకి వచ్చిన పిల్లలు కానివచ్చు, 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ మెయిన్ వీళ్ళకి ఇంటర్మీడియట్ వీళ్ళకి మెయిన్ ఆన్లైన్ క్లాసులు అవుతూ ఉన్నాయి. వాళ్ళ ఏజ్ కూడా అంతా టీనేజ్, 13, 14, 15 అందులోనే టీన్ ఉంది. అంటే 13 ఇయర్స్ టు 19 ఇది టీనేజ్. జీవితంలో తప్పప్పుడు ఏంటనేది కూడా తెలియని వయసు, అది మంచిళ్ళు కూడా అప్పుడే మనం చూసుకోవాల్సిన వయసు. ఎంతమంది ఆన్లైన్ క్లాసుల పేరుతో అంటే తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు, మనం ఎన్ని వార్తలు చూడట్లేదు. చాలామంది ఇప్పుడు ఫ్రీఫైర్ గేమ్ వచ్చింది, చాలా సంఘటనలు కూడా ఎదురయ్యాయి. ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఫోన్ పే కానీ, ఇందాక మనం డిస్కస్ చేస్తాం అది, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అందులోనే ఉంటాయి. వీడు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ క్లాస్ పేరుతో ఆన్లైన్ క్లాస్లో అవుతున్నప్పుడు నెట్ ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. నెట్ ఆన్ అయినప్పుడు వివిధ యాడ్స్ కూడా అందులో స్క్రోల్ అవుతుంటాయి. వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. దానికి ఏంటంటే అమౌంట్స్ 150,000 రూపాయలు కూడా కట్ అయిపోయినా పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు. అది కూడా చూసాం, కొన్ని అనవసరమైన వెబ్సైట్స్ కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దీంతో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానివచ్చు, వాట్సాప్ కానివచ్చు, చాలా వరకు చాట్ చేస్తున్నారు, లవ్ అనే దానికి కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఈ టైంలో. సార్ అదే కాదు, ఇప్పుడు ముఖ్యంగా ఇంకో టాస్క్ అయిపోయింది పేరెంట్స్కి. ఇప్పుడు ఫోన్ కొనుకపోతే పిల్లలు ఆత్మహత్య చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయారు సార్. అసలు ఇది అసలు సమాజం మీద ఎంత ప్రభావం ఉందండి? అసలు నౌడేస్ చిల్డ్రన్స్ ఆర్ టోటలీ అడిక్టెడ్ టు ద ఫోన్, మొబైల్. అంత ఎందుకండి, ఒకప్పుడు మన చిన్నప్పుడు కానివచ్చు, మన తండ్రులు చిన్నప్పుడు కానివచ్చు, మనం చిన్నప్పుడు మారం చేస్తే చందమామ రావే, జాబీలు రావని పాటలు పాడేవారు. ఈరోజు అప్పుడే పుట్టిన మీరు నంబరు ఒక సంవత్సరం పిల్లడికి అది చేతిలో ఫోన్ పట్టుకుంటున్నాడు, యూట్యూబ్ ఆన్ చేస్తున్నాడు, వాట్సాప్ ఆన్ చేస్తున్నాడు, గేమ్స్ ఆడుకుంటున్నాడు. అంటే పెద్దవాళ్ళకి కూడా తెలియని ఆపరేటింగ్ ఈరోజు చిన్న పిల్లలు ఫోన్ వాడేస్తున్నారు. అంటే ఇంకా మారమనుకోవచ్చు లేదా ముద్ద అనుకోవచ్చు, వాడికి ఫోన్ అవ్వకపోతే అది అన్నం తిండు, ఫోన్ అవ్వకపోతే అది పడుకోడు, ఆ ఫోన్ చూస్తున్న రాత్రి 1 గంట వరకు కూడా. అంత ఎందుకు సార్, 1st క్లాస్, 2nd క్లాస్ చదువుకున్న పిల్లలకి కూడా ఈరోజు ఐసెట్ వస్తుంది, దేనివల్ల వస్తుంది చెప్పండి? మొబైల్స్ అనేది పిల్లలు చాలా వరకు అడిక్ట్ అయిపోయారు. ఖచ్చితంగా పేరెంట్స్ దీనిపై దృష్టి పెట్టాలి. వాళ్ళకి ముద్దు చేసి మారం చేసే కన్నా నిజంగా ఆ మొబైల్ ఎంతవరకు అవసరం అంతవరకు ఉంచి ఆ తర్వాత ఏదైనా కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళు మోటివేట్ చేయాలి. సరే, ముఖ్యంగా పాయింట్కి వస్తే సార్, ఈరోజు మనం డిబేట్ కూడా ఈ ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా చెదిగిపోయారు సార్. చాలామంది ఈ ఉద్యోగాలు చెయ్యలేక వేరే పని రాక ఈరోజు అప్పులు తెచ్చుకుంటూ వడ్డీలు కట్టలేక తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. అసలు ప్రభుత్వాలు వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి? ఈవెన్ తెలంగాణ చూసుకోండి, 2,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి కొంచెం రైసు పప్పు ఇలాంటి ఇవ్వడం జరుగుతుంది, కానీ మన రాష్ట్రంలో చూస్తే అది అమలు కావట్లేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అదే ఇక్కడ ఒక విషయం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈరోజు ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఒక ఏదైనా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా జిల్లా స్థాయిలో డిఓ కంట్రోల్లో ఉంటాయి. ప్రతి ఇయర్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఫైర్ కానివచ్చు, టీచింగ్ సర్టిఫికేట్స్ కానివచ్చు, అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే ఒక స్కూల్కి ఆర్సీ రికగ్నేషన్ కోసం అప్లై చేసినప్పుడు మినిమం 1 to 7th క్లాస్ వరకు, అంటే ప్రైమరీ సెక్షన్ చేయాలంటే డిఎడ్ ఇంటర్ తర్వాత 2 ఇయర్స్ ఈ కోర్స్ ఉంటుంది, డిఎడ్ చేసిన వాళ్ళు అపాయింట్ చేస్తారు. డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. దెన్ ఆఫ్టర్ హై స్కూల్ సెక్షన్ ఏదైతే ఉందో 6th, 7th, 8th, 9th, 10th, మన గవర్నమెంట్ స్కూల్లో అంటే వీళ్ళు ఏమంటారంటే ఎస్ఏ అంటారు, స్కూల్ అసిస్టెంట్స్ అంటారు. 1 to 5th క్లాస్ వరకు, ఒకప్పుడు 1 to 5th వరకు ఉంది, ఇప్పుడు 1 to 7th చేశారు. ఐ థింక్ 1 to 7th వరకు చెప్పాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ మినిమం డిఎడ్ ఉండాలి. ఇంటర్ తర్వాత ఇది 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. వాళ్ళని ఎస్జిటీస్ అంటారు, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఇలాంటి సబ్జెక్టులు కూడా టీచ్ చేస్తారు. 6th to 10th క్లాస్ వరకు చూసుకుంటే ఎస్ఏస్ అంటారు, స్కూల్ అసిస్టెంట్స్. ఈ సోషల్కి ఒకడు ఉంటారు, మ్యాథ్స్కి ఒకరు ఉంటారు, ఇంగ్లీష్కి ఒకరు ఉంటారు. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఒక స్కూల్ ఆర్సీగా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెరాక్స్లు ఇవన్నీ మనకి గవర్నమెంట్ సబ్మిట్ చేసిన ఆర్సీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంతమంది సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన టీచర్స్తోనే క్లాసెస్ చెప్పిస్తున్నారు,
మీరు ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే యూ కాంట్ బ్లేమ్ ఎనీ ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఎవరిని కూడా మనం తక్కువగా చెప్పట్లేదు. అంటే జరుగుతున్న పరిస్థితిని మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక స్కూల్ ప్రారంభంలో సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు కదా, ఒక 2 ఇయర్స్ తర్వాత ఒక మండల లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవ్వచ్చు, జిల్లా లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవ్వచ్చు, వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చిన టీచర్స్ ఎంతమంది అక్కడ క్లాసెస్ చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అడిగిన బాగుంది, ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో హెల్ప్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో హెల్ప్ చేయట్లేదు అంటున్నారు. ఏ విధంగా హెల్ప్ చేయమంటారు? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పథకమైనా కూడా చేయూత కానివచ్చు, అమ్మఒడి కానివచ్చు, అన్నీ కూడా ఆల్రెడీ. సో స్కూల్లో పనిచేసే టీచర్స్కి 2000 ఇద్దాం అనుకున్నారు అనుకోండి, 2000 ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు? ఆన్లైన్లో ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఇమ్మంటారా, లేదంటే వాళ్ళు కాకుండా పనిచేస్తున్న టీచర్స్కి ఇమ్మంటారా? ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆల్రెడీ సంక్షేమ అమలు అవుతుంది కాబట్టి వీళ్ళకి వేరేగా ఇచ్చే అవసరం లేదంటారు మీరు? ఇక్కడ నేను అలా అనట్లేదు, సంక్షేమం పక్కన పెట్టండి, టీచర్స్ని గుర్తించాలి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని గుర్తించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నాడంటే జర్నలిజం తప్ప ఇంకేం చేయలేడు, ఒక లాయర్ ఉన్నాడంటే లాయరింగ్ తప్ప ఏం చేయలేడు. అదే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నాడు, కూరగాయలు అమ్ముకుంటున్నాడు, ఈరోజు టిఫిన్ కొట్టు పెట్టుకుంటున్నాడు, అంటే చాలా పాఠాలు చెప్పవలసిన టీచరే ఆ స్కూల్ మీద ఈరోజు చెప్పులు కొట్టుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు భారతదేశం వచ్చిందంటే దానికి మెయిన్ కారణం కరోనా. ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం హెల్ప్ చేయాలంటున్నారు, ఓకే, ఇట్స్ గుడ్ సజెషన్ టు ది గవర్నమెంట్, బట్ ఏ విధంగా చేయమంటారు? సర్టిఫికేట్స్ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చూస్తే సర్టిఫికేట్స్ ఒకలే ఉంటాయి, అక్కడ పనిచేసే టీచర్స్ ఒకలా ఉంటుంది. ట్యాగింగ్ ఏ విధంగా చేయమంటారు? ఎవరికి ఇమ్మంటారు? సర్టిఫికేట్స్ ఇచ్చిన టీచర్స్కి సాయం చేయమంటారా, లేదంటే అక్కడ క్లాసులు చెప్తున్న టీచర్స్ సాయం చేయమంటారా? లేదు, దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఒక ప్రాపర్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నేనైతే భావిస్తున్నాను, మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అది ఎక్కడ జరగదు. ఈరోజు ఎలా ఉంటుందంటే వన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ టీచర్స్ అనేది వాళ్ళు ఆ స్కూల్లో పనిచేయరు, వాళ్ళు వేరే స్కూల్స్లో చేసుకోవచ్చు, లేదంటే ఏదో కోచింగ్ సెంటర్స్లో ఉండవచ్చు. మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మంది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది తక్కువే, 3000. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే చాలా ప్రైవేట్ స్కూల్లో శాలరీస్ ఎలా ఉంటాయంటే 3000, 5000, 6000, 8000 అంతే. ఆ విధంగానే శాలరీస్ ఉంటాయి. ఎందుకంటే ఒక రూరల్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్ నడపాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని ఈరోజు. సో అక్కడ స్కూల్ మెయింటెనెన్స్ అని, బస్ మెయింటెనెన్స్ అని, ఫీజెస్ కూడా ఎక్కువగా రావు. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఎలా తయారైందంటే, పాపం 2 సంవత్సరాల నుంచి 90% చాలామంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా మనకి కాల్ చేసిన పరిస్థితి ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా చెప్పుకున్న పరిస్థితి ఉంది, చాలా వార్తలు కూడా మనం వారి కోసం ప్రచారం చేసాం. ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే చాలా స్కూల్స్ మూసేసిన పరిస్థితి ఉన్నాయి. ఈరోజు రూపాయి ఇన్కమ్ లేకపోతే ఏంటి స్కూల్స్ పరిస్థితి? బిల్డింగ్కి అద్దెలు కట్టాలి, అద్దెలు కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు, సో స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. ఎట్ ఏ టైం ఫీజులు పెండింగ్స్ ఉన్నాయి. పేరెంట్స్కి ప్రెజెంట్ చేయడానికి చాలా వాయిస్ రికార్డ్స్ని కూడా పేరెంట్స్ యూట్యూబ్స్లో అప్లోడ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు క్లాసులు జరగకుండా ఫీజులు ఎలా కడతారు? పేరెంట్స్ ఏదైనా పనికి వెళ్తారు కదా ఫీజు కడతారు. 2 ఇయర్స్ నుంచి ఎవరికే పని ఉంది, ఇంట్లో తినడానికి కష్టం. సో ఇదంతా ఒక సర్కిల్. సో ఈ టైంలో మెయిన్ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు లేక మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతుంది, జీతం లేక టీచర్స్ ఇబ్బంది పడుతుంది. ఇందులో ఎవరిని తప్పు పట్టే పరిస్థితి అయితే లేదు. సారీ ఫర్ ఇంటరప్ట్ యూ సార్, ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. మనం చాలా మంది కిందటి సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో కొంచెం డ్యూ ఉండిపోయిన వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో సర్టిఫికేట్ లేకుండా కార్పొరేట్ సంస్థల మీద కూడా మనం ఐటమ్స్ ప్లేస్ చేసాం. అంటే అనకాపల్లికి సంబంధించిన ఆ పేరు నేను చెప్పను. ఒక ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఏం చేశారంటే కరోనా నేపథ్యంలో అసలు జనాలు బతుకుతారో లేదో చనిపోతారో లేదని తెలియని పరిస్థితిలో నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టి వాళ్ళు దొంగచోటను బుక్స్ ఇస్తున్నారు. ఇదే విషయంపై మా స్థానిక అనకాపల్లి ఎంయూ కంప్లీట్ చేసాం, విశాఖ జిల్లా డిఈఓ లింగేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేసాం. తక్షణమే వాళ్ళు స్పందించారు, ఆ స్కూల్ కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. దానిపై మనం వరుస కథనాలు కూడా ప్రచారం చేసాం. అంటే ఈ కార్పొరేట్ హౌస్లు ఎలా తయారంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి రక్తం తాగినట్టు తాగేస్తున్నారు వాళ్ళ కష్టాన్ని. కానీ ఈరోజు పెద్ద పెద్ద స్కూల్స్ అని చెప్తున్నాయి, 2 స్కూల్స్ కానివచ్చు, కాలేజ్ కానివచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము గొప్ప 1, 1, 2, 2, 3, 3 అంటారు ఆ రిజల్ట్స్ టైంలో. అలాంటి స్కూల్స్ ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ట్రూత్ న్యూస్ నుంచి మేము ధైర్యంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీ దగ్గర పనిచేసి ఎంతమంది టీచర్స్ మీరు ఆదుకున్నారు ఒకసారి మీరు చెప్పగలరా? ఓపెన్ డిబేట్కి రావడానికి మీరు సిద్ధం. ఎంతమంది పేరెంట్స్ మీరు ఎంతమందిని ఇబ్బంది పడుతున్నారు కూడా మా దగ్గర పక్క ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం మీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్కి మీరు 2 ఇయర్స్లో ఎంతమందికి జీతాలు ఇచ్చారు? అంటే మరి తీసుకుంటున్న ఫీజు అంతా మీరు ఏం చేస్తున్నారు? అది ఓపెన్గా మేము అడుగుతున్నాం ట్రూత్ న్యూస్ ఛానల్ నుంచి, ప్రైవేట్ ఉపాధ్యాయుల తరపు నుంచి కూడా మేము మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొప్ప అని చెప్పుకుంటారు, 2 ప్రధాన కార్పొరేట్ సంస్థలు మీరు నడుపుతూ ఉన్నారు, లక్షలాది మంది విద్యార్థులు మీ దగ్గర ఉన్నారు, కోట్లాది మంది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కూడా మీరు చేస్తున్నారు. కానీ ఎంతమంది టీచర్స్ మీ దగ్గర పనిచేసిన టీచర్స్ మీద ఆదుకున్నారు? ఎంతమందికి మీరు ఇస్తున్నారు? నో పే నో వర్క్ సారీ నో వర్క్ నో పే. మరి అలాంటప్పుడు ఫీజులు ఎలా తీసుకుంటున్నారు మీరు? స్కూల్స్ లేవు కదా ఈరోజు,
లేదు. దీని మీద ప్రభుత్వాలు ఏ విధంగా దృష్టి పెడితే మంచిది అంటారు? ఖచ్చితంగా వైఎస్ జగన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంది నాడు నేడు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూసినట్టయితే మనం ఎన్నో ప్రాంతాలు కవరేజ్ చేసాం, అంత దారుణంగా ఉండేదని పరిస్థితి, ఆడపిల్లలకు టాయిలెట్స్ లేని పరిస్థితి, అసలు ఎప్పుడు కూలిపోతే తెలియని భవంతులు ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు జగన్ ఏం చేస్తున్నారు, ఏ స్కూల్లోనే చదివించండి, ఏదో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్, అమ్మఒడి పథకం వేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఉన్న పథకాలు పక్కన పెట్టండి, కానీ అమ్మఒడి అనేది ప్రతి తల్లికి కూడా 15,000 అవుతుంది. సో తండ్రితో పని లేకుండా ప్రతి తల్లి కూడా తమ యొక్క పిల్లల ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే నాడు నేడు ఒకసారి చూడండి, ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ అని తలదన్న స్థాయిలో ఉన్నారు. దానికి మాత్రం నిజంగా మన ఛానల్ ద్వారా నిజంగా గవర్నమెంట్కి అయితే మనం సెల్యూట్ చేస్తున్నాం. యాక్చువల్ అయితే సార్ ఓవరాల్గా మీ వ్యూ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ టీచర్లకి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే మంచిది అనేది ఓవరాల్గా. ఎగ్జాక్ట్లీ సార్, ఖచ్చితంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. తమ ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టుకొని కూర ఏ వీధులు అయితే వాళ్ళు పిల్లలకు ప్రైవేట్ చెప్పారో, ఏ వీధులు అయితే గౌరవంగా బతికారో, ఈరోజు అదే వీధిలో అదే పిల్లల అదే వాళ్ళ స్టూడెంట్స్ ఇంటి ముందు వీళ్ళు కూరగాయలు అమ్ముకున్న దౌర్భాగ్యం దయనీయ పరిస్థితులు ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా దీంతో ఒక ఎంక్వైరీ చేసి స్కూల్స్ నుంచి ఒక లిస్ట్ తీసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ సర్టిఫికేట్ సబ్మిట్ టీచర్స్ ఉన్నారు లేదా పక్కన పెట్టండి, అది ఇప్పుడు డిస్కస్ చేసే సమయం కూడా కాదు, మనం అది బ్లేమ్ కూడా చేయదు ఇప్పుడున్న పరిస్థితులు. ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు, స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఆలోచించాలి. నిజంగా మీ దగ్గర పనిచేసే టీచర్స్ని మీరు ఎలాగ ఆదుకోలేరు, ఎందుకంటే ఫీజులు వస్తేనే మీరు శాలరీస్ ఇవ్వాలి, ఫీజులు వస్తేనే మీరు ఏమైనా చేయగలరు. కానీ ఈరోజు పేరెంట్స్ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది, పనులు లేనప్పుడు వాళ్ళు ఎలా ఫీజులు కట్టగలరు చెప్పండి. సో ఇది ఏంటంటే గవర్నమెంట్ ఒక కమిటీ వేసిన తర్వాత డిఓ ఎంఈఓ కమిటీ వేసి ఆ మండల పరిధిలో ఉన్న స్కూల్స్లో పనిచేసిన టీచర్స్ ఎవరో తీసుకొని స్వయంగా వాళ్ళ అకౌంట్స్కే తెలంగాణ గవర్నమెంట్ లాగా సాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆదుకున్న వాళ్ళు అవే అవకాశం ఉంది. ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అండగా ఉండాలి. ఓకే, ఇదండి ద డిబేట్ విత్ ప్రోగ్రామ్లో మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరిని ఒప్పించడానికో నొప్పించడానికో కాదు, జస్ట్ మా అభిప్రాయాన్ని మీ మీద సేకరించిన అభిప్రాయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేసాం, కానీ ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు ఇలాని చెప్పే భేదం చూపించే విధానం అయితే కాదు. కానీ ప్రభుత్వాలు అయితే ప్రైవేట్ టీచర్స్ని ఆదుకునే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. కానీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం ఆలోచించి వాళ్ళకి అట్లీస్ట్ మన కిట్టు గారు చెప్పినట్టు ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు సపరేట్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేసి రేషన్ ఏదైతే ఉందో అది కొంచెం ఇచ్చి, ఎలాగప్పుడు కోవిడ్ తగ్గుతుంది కాబట్టి స్కూల్స్ ఓపెన్ అయ్యే పొజిషన్ ఉంది కాబట్టి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో స్కూల్ ఫీజు అయి లేకుండా అదే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఏదైతే లేకుండా అట్లీస్ట్ పాత ఇవ్వకపోయినా ఇప్పటి నుంచైనా ఫుల్ శాలరీస్ ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి మా ట్రూత్ న్యూస్ తరఫున ఇదొక చిన్న ప్రయత్నంగా చేసాం. ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ ఒక మేజర్ కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్ ఉదయ్. అలాగే అనేక విషయాలపైన కూడా సమగ్ర విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నాం, అనేక కథనాలు కూడా మేము మీకు అందిస్తూ ఉన్నాం. మా కథనాలు కూడా చాలామంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు, యువ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఛానల్ నడుపుతూ ఉన్నాం. సో మీ నుంచి మేము ఆశించే జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.